అల్లూరి జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకరిపేట గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మండల ఎంపీపీ మురళి చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వైఎస్ ఎంపీపీ గ్రామ సర్పంచులు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. దేవుపట్ల మండల వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని కేక్ కట్ చేయడం వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. గత సంవత్సరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన రోజు వేడుకని గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 49వ పుట్టినరోజుకి రక్తదానాన్ని ఇచ్చి ఓల్డ్లోనే రికార్డుని సృష్టించారు. ఆ రోజు బ్లడ్ బ్యాంక్ ద్వారాగా అదే రకంగా ఈ సంవత్సరం కూడా మన రాష్ట్రంలో ఉన్న నలుమూలల్లో ఉన్న వైపుల్లాగా గ్రహించి గడిచిన 2.5 ఏళ్ల కాలంలో 190% పథకాలను కానీ హామీలు కానీ నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 200 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బతుకుతూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక 25-30 ఏళ్ళు పాలించాలని ఆయన ఎక్కడితో ఆగిపోకుండా దేశ రాజకీయాల్లో కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో కానీ తిని సంచలనాలు తీసుకురావాలని మా దేవుపట్న వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరం కూడా కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే వైఎస్ జగన్ రాజకీయాల్లో రావడానికే ఇతర రాజకీయ నాయకులు రాజకీయాలు రావడానికి వ్యత్యాసం గమనించారని పబ్లిక్ నడవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీఎం అవ్వగలిగారు, పథకాలు పెట్టగలిగారు. ఆ పథకాలు ఇవాళ ప్రతి ఒక్కరికి జనరమ్యంగా ఉన్నందుకు ఇవాళ పుట్టినరోజు ఘనంగా చేసుకుంటున్నాం. అసలు చంద్రబాబు నాయుడు రాజకీయంలో వచ్చిన విధానము అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన రాజకీయ విధానము ప్రజలు గమనించాలని కోరుతూ ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇలాగే సీఎంగా ఉంటూ